ప్రస్తుత కాలంలో పీఠాధిపతులు సమాజంలోని సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన ఉంది నిజమేనా పీఠాధిపతులు సంపన్నులకి రాజకీయ నాయకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ఒక అపవాదం ఉంది కానీ అది అపవాదమే కానీ నిజం కాదు ఎందుకంటే నిత్య అన్నదానం జరగాలి పీఠాల్లో అలాగే పీఠాల నుంచి ఎన్నెన్నో ఆరోగ్య సమస్య వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం గురించి ఎన్నెన్నో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది పీఠాలు విద్య గురించి ఎంతోమందికి పేద భక్తులకి సహకార సహ అందిస్తుంది పీఠాలు ఆ రకంగానే వేదాలు ఈరోజు ప్రపంచంలో గొప్ప పేరు స్థాయి భారతదేశానికి వచ్చిందంటే వేదాలు అటువంటి వేదాలైతేనేమి లేకపోతే వేదాంతము వ్యాకరణము తర్కము నిరుక్తము ఇటువంటి శాస్త్రాలైతేనేమి వాటిని సెక్యులర్ పేరుతో మన ప్రభుత్వాలు పూర్తిగా ప్రక్కకు పెట్టింది అలాంటి తర్కము వ్యాకరణము మీమాంస వేదాంతము వీటిని పరిరక్షించి అవి నేర్చుకున్న వాడికి ఉపాధిని కల్పించి వాటిని బ్రతికిస్తున్నది అంటే సంపన్నులు పీఠానికి రావడం బట్టే సంపన్నులు పీఠానికి వస్తే సంపన్నులు ఇచ్చే దాన ధర్మాలు ఉంటే అన్నదానం జరుగుతుంది పురాతనమైన శాస్త్రాలను నిలబెట్టడం అవుతుంది ఆ రకంగానే పీఠం యొక్క వ్యవస్థ నడవాలి అంటే వాటిని నడవడానికి కూడా అవకాశం అవుతుంది ఇక రెండోది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి తర్ఫీదు ఇవ్వాలి పీఠాలు లేకపోతే రాజకీయ నాయకుడు కేవలం ఓట్లతో గెలిచేసాము ఇంకా ధర్మంతో పనే ఉంది అని అనుకుంటాడు రాజకీయ నాయకుడికి ధర్మం నేర్పాలి నిజంగా రాజకీయాలతో పీఠాలకి సంబంధం కూడా ఒక అపోహ శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు అంటే అక్కడ ఏం జరిగిందని అరణ్యంలో ఉన్న ఋషే పూర్తిగా వివరించి చెప్పి మొత్తం శ్రీరామచంద్రుడితో వచ్చే పరివారం అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాడని రామాయణంలో ఉంది అందువల్ల రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా పీఠాలు పీఠాధిపతులు ఉండరు అనాదిగా నడుస్తుంది విద్యారణ్యులు వారు పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ మహామంత్రిగా ఉండి ఆయన కొన్నాళ్ళు రాజ్యాన్ని నడిపాడు ఆయనే చక్రవర్తి అయ్యి రాజ్యాన్ని కూడా నడిపాడని పూర్వం పురాణం చెప్తుంది అంటే ఒక యోగి ఒక మహనీయుడు ఒక మహాత్ముడు దేశాన్ని పరిరక్షించి దశ దిశ నిర్దేశం మార్చగలడు కానీ ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడు ధర్మాన్ని దేశాన్ని రక్షణగా రక్షణ కవచంగా ఉండలేడు వారికి ఆదర్శంగా ఉంచాలి తయారు చేయాలి అంటే పీఠాధిపతులు రాజకీయ నాయకులతో సంబంధం ఉండాలి పీఠాలు వ్యవస్థలు అవన్నీ నడవాలంటే ధనవంతులు రావాలి వాళ్ళతోటి కలవాలి అందువల్ల ఈ రెండు చాలా ముఖ్యమైనవి